నమస్తే, వెల్కమ్ టు ఆద్యా మీడియా. నేను హాసిని. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే. సో సార్, అలానే మనం చూసుకుంటే ఇప్పుడు జూన్ 16 ఆదిపురుష్ మూవీ రిలీజ్ అవుతుంది. ప్రభాస్ది పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్గా. సో ఈ మూవీ చేయాలని ప్రొడ్యూసర్ అంత డేర్ ఎలా చేశారంటారు? ఎందుకంటే రామాయణం అంటే మనం పుస్తకాల్లో చూస్తాం, అలాగే చిన్నప్పుడు రామారావు గారినే రాముడు అనుకునేవాళ్ళం. ఇలా చాలా మూవీస్ వచ్చినాయి రాముడికి సంబంధించి. అది ఈ కాలంలో ఇలాంటివి ఒక మూవీ అందిస్తే ప్రజలు ఆదరిస్తారు అని చెప్పి ఎలా డేర్ చేశారంటారు? అసలు మూవీ తీయడానికి గల రీజన్స్ ఏంటంటారు? అంటే ఇది రామాయణం సినిమా తీద్దాం ఆదిపురుషుగా ఒక విధంగా బీజేపీ పార్టీ తాలూకు ప్రోపగండ పిక్చర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామ జన్మభూమి కూడా ప్రోపగండ ఇష్యూయే. అయినప్పుడు కూడా ఇది సినిమా అనేసరికి మనకి ఈ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హైందవులు అందరూ కూడా చూసి హై శ్రీరామ్, హేయ్ శ్రీరామ్ అనుకునేటువంటి ఒక ఆసక్తితో, ఒక విధంగా చెప్పాలంటే 10 ఏళ్ళ మోడీ పరిపాలనకు అంటే ఓ శుభం శ్రీకారం పలికేలాగా తీశారు. అయితే మొదట్లో ఏమైందంటే ఓం రౌత్ డైరెక్షను, మొదట్లో ఏమైందంటే అది సక్రమంగా జనాల్లోకి పోలేదు. ఏమిటి, మనం ఏదో రాజును చూసిన కళ్ళతో ఇంకెవరినో చూసి మొత్తం బుద్ధి అవుతుంది అనేటువంటి నానుడిలాగా మన ఎన్టీ రామారావు, రాముడు అంటే ఎన్టీ రామారావు అలాగే ఉంటారు, ఇంకోలా ఉండడు అని నేను కొంత రీసెర్చ్ చేసిన తర్వాత రాముణ్ణి నేల మేఘశ్యాముడు అంటారు కదా. మరి అదే ఉత్తరాదిలో రాముడు ఎర్రగా ఉంటాడు, నీలంగా ఉండడు కదా, నీలంగా ఉండడు, ఎర్రగా ఉంటాడు. ఇక్కడ మనం ఏ దేవుణ్ణి చూసినా ఎన్టీ రామారావు గారి రూపంలోనే చూసేవాళ్ళం. ఎక్కడ దెబ్బతిన్నాడు అని అనిపించిందంటే మొదటి చూపులో హనుమంతుడు ఏదో లిల్లి పొట్టిగా కనిపించడం, సైఫ్ ఆలీకాంతాలు తలకాయలన్నీ ఈవెన్గా లేకపోవడం, సీతమ్మ వారికేమో స్లీవ్లెస్ జాకెట్ వేయడం, ఇవన్నీ కూడా కొంత సినిమాలు ఏమిటంటే సినిమాలు వస్తున్నాయనగా రకరకాల నెగిటివ్ టాక్ ప్రచారం చేస్తారు. కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు. శోభన్ బాబు అక్కడ మద్రాసులో ఉంటున్నప్పుడు రామారావు మనం క్లాప్ కొట్టగానే వాడు ఫ్లాప్ అంటారయ్యా అని చెప్తుండేవాడు. అది అక్షరాల నిజం. క్లాప్ కొట్టిన తర్వాత ఏమి చూశారని వాళ్ళు ఫ్లాప్ అంటారు కానీ అంటారు. అది ఓ సినిమా రాబోతుందంటే ఇంకా ఆదిపురుషు ఎందుకు తీశారు అని ఎన్ని తిట్లు తిట్టారు మన ప్రభాస్ని, అలాగే ఓం రౌత్ని కూడా చాలా తిట్లు తిట్టారు, సైఫ్ అలీ ఖాన్, వీళ్ళందరూ కూడా కొంచెం దెబ్బతిన్నవాళ్ళే. బట్ ఐఆమ్ ది ఓన్లీ పర్సన్ హూ సపోర్టెడ్ దెమ్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే రామాయణం అంటే మనకు కనిపించిన రామాయణం కాదు, మనం పుస్తకాల్లో చదువుకున్న రామాయణం కాదు. రామాయణం అంటే వాల్మీకి రామాయణాన్ని ఫాలో అయి ఉంటాడు ఎవరు, మన ఓం రౌత్ అనే డైరెక్టరు. వాల్మీకి ఏమి రాశాడో రామాయణం, దాన్ని తెలుగులో అనువదించిన తర్వాత ఆ గ్రంథాన్ని ఫాలో అయి ఉంటాడని నా ఉద్దేశం. ఎందుకంటే మనకి రామాయణంలో 2 కాండలను మాత్రమే తీసుకున్నాడు, 1 యుద్ధకాండ, 2 అరణ్యకాండ. అరణ్యం వచ్చిన తర్వాత చాలా సుందరమైన రామాయణం గడుపుతుంది. సీతమ్మ వారి తాలూకు దృష్టిలో కూడా నిజంగా నేను ఒకవేళ నాకు పట్టాభిషేకం చేసి అక్కడ అయోధ్యలో అక్కడ కానీ మహల్లో ఉంటే నాకు నిజంగా ఎంత ఆనందం ఉండేది కాదు కదా. ఆ పంచవటి అనేది, ఆ జింకల పరుగులు తీయడం, ఆ పర్ణశాలలో ఉండడం, ఇవన్నీ కూడా చాలా తృప్తినిచ్చాయని చెప్పేసి ఒక మహిళకు తృప్తినిచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే మన వాళ్ళు ఏం చేస్తారు, సీతమ్మ వారు అడవికి వచ్చిన తర్వాత ఒక మాయలేడు కనిపించడం, ఆ మాయలేడు కోసం వెళ్ళడం అయిపోయింది కదా అనుకుంటారు. కానీ రామాయణంలో అరణ్యకాండ చాలా సుందరంగా ఉంటుంది, చాలా గొప్పది మాట.
అరణ్యకాండలోనే సుందరకాండ కూడా వస్తుంది. ఎందుకంటే మరి ప్రిపరేషన్ కావాలి కదా రావణుడి మీదకి. ఆ సుందరకాండలోనే మనకి ఆయన స్వామి ఆంజనేయ స్వామి వస్తారు. కనుక చాలా అద్భుతమైన అంటే కథావస్తువుల్ని తీసుకుని చేశాడు ఓం రౌత్. అంటే ఈ రోజుల్లో కమర్షియల్గా అది హిట్ అవుద్ది అంటారు, ఎందుకంటే బ్రహ్మాండంగా మనకి నాగరికత తెలియని రోజుల్లో ఆ సినిమాలు చూసారు. అంటే ఇప్పుడు ఎవరికి తెలియని స్టోరీ అయితే కాదు రామాయణం అనేది. అవును, ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే శాకుంతలం అనే మూవీ వచ్చింది, శకుంతలాదేవి కథ కోసం మనకి మళ్ళీ చూపించారు. అది ఆల్రెడీ మనం అందరం 10th క్లాస్ లో చదివిన కథే. కనుక నేను చూసింది, మేము చదివింది ఆల్రెడీ చూపించారు, దాంట్లో వింతేముంది అని చెప్పి ఆ మూవీని హిట్ చేయలేదు, చాలా లైట్ తీసుకున్నారు జనం అందరూ. సో ఈ మూవీని కూడా మేము చిన్నప్పుడే చూస్తాము, మేము పుట్టక ముందే మాకు ఇవి తెలుసు. లేదు, అక్కడ అదే తేడా ఏంటంటే, ఇది ఆ ప్రేక్షకులు కూడా ఆలోచించుకోవాల్సింది. సినిమాలో కొంతమంది మేధావులు ఉన్నారు, వాళ్ళు విమర్శలు చెప్తుంటారు అన్నమాట అక్షర జ్ఞానం లేకుండా. దీంట్లో ఏంటంటే వినూత్నమైన కథ. ఫర్ ఎగ్జాంపుల్ అరణ్యకాండంలో చాలా ఆనందాన్ని మీకు సీతమ్మ వారి పరణశాల పంచవటి ఎంత ఆనందంగా ఉంటుంది. భద్రాచలం వెళ్ళారా మీరు ఎప్పుడైనా? వెళ్ళారా? ఇప్పుడు సీతమ్మ వారి పర్ణశాల అని ఉంటుంది, పంచవటి అని ఉంటుంది. అక్కడికి వచ్చుకొని అక్కడ వచ్చి వండుకొని తింటుంటారు అన్నమాట. ఆ దారి కానీ ఇవన్నీ చూసినట్టయితే చాలా ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంటుంది. తీయటి గోదావరి గాలి చాలా హాయిగా ఉంటుంది అన్నమాట. అది తర్వాత ఏంటంటే ఒక హనుమంతుడు సుగ్రీవుడు కలయిక, హనుమంతుడి కలయిక, వెళ్ళడం, తర్వాత యుద్ధకాండ ముందు రాయభారం, ఎన్ని ఉంటాయి కదా. మరి ఈయనేం చేశాడో తెలియదు కానీ రెండు ప్రధాన కథావస్తువులను తీసుకున్నానని చెప్పాడు అన్నమాట. అందుకు ఇక్కడ మీకు తెలుగు రాష్ట్రాలు రెండిటికి 175 కోట్ల రూపాయలు ఆల్రెడీ బిజినెస్ అయిపోయింది. మొదటి రోజు కలెక్షన్స్ 100 కోట్ల రూపాయలు ఆల్రెడీ అయిపోయింది. అంటే ఒక రోజు కలెక్షన్ 100 కోట్లు అంటే వారం రోజుల కలెక్షన్ అంత 8 కోట్లు. 8 కోట్లు ఇది 1.75 కోట్లను అంటే ఎంత అయింది? 9.75 కోట్లు లక్షలు అయ్యాయి కదమ్మా. అందువల్ల ఇంక అంతకంటే ఇంకా ఈ సినిమాకి ఎక్కువ అవుతుందని నేను అనుకోను. తర్వాత వీరికి 1 రూపాయి కలెక్షన్ రాకపోయినా బీజేపీ పార్టీకి ఓటు వేయాలంటే ఆదిపురుష్ చూడాలి. ఆదిపురుష్ కూడా రాజకీయం ఉందంటారా? అంతే కదమ్మా, ఆదిపురుష్ ఎందుకు? మీ కేవలం హైందవ మత సాంప్రదాయాల్ని ఆ వైభవాన్ని చాటి చెప్పడం కోసమే బీజేపీ పార్టీ ఉంది అన్నది వాళ్ళ నినాదం. పరమ పవిత్రమైన రామాయణాన్ని మేము తలకెత్తుకుంటున్నాం, రామ జన్మభూమిని మేము గట్టిస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరి నోట కూడా శ్రీరామ్ శబ్దాన్ని మేము వినిపిస్తున్నాం. మరి తిరుపతిలో ఒక్కసారిగా వచ్చిన సూపర్లు అందరూ 5,000 మంది శ్రీరామ్ శ్రీరామ్ అనేసరికి ప్రవాసి ఏడ్చేశాడు. ఎవరికైనా వస్తుంది అంటే ఒళ్ళు పొడకెంత. రామాయణంలో రామ అనే పేరులోనే ఉంది అంత మాధుర్యం. అందుకే ఆ పేరు శ్రీరామ అనే పెట్టడం పేరు మామూలు కాదు కదా. నారాయణుల్లో రా, నమశివాయలో మా మాట అంటే అందరు దేవుళ్ళు కలిసినటువంటి పేరే రామ పేరు, రామ శబ్దం. అందువల్ల ఇది మాత్రం డెఫినెట్గా ఒక మంచి ఏమిటంటే శ్రీకారం, మంచి ప్రేక్షకుల్లో ఒక మంచి అనుభూతికి ప్రధానంగా శ్రీకారం చుడుతుంది. దీని తర్వాత ఏదో శ్రీరామ రామాయణం చేస్తామంటే అది చెల్లదు కానీ చేయదు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఆ జిల్లా అంటే వాళ్ళు అందరూ కూడా టికెట్లు ఇస్తామని చెప్పడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ వెరీ మచ్.